నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాసఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఎర్రచందనం ఫ్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి మొక్కల రంగంలోనే అగ్రగామి సంస్థగా కస్టమర్ల మన్ననలు చూరగొన్న శ్రీ వీర వివేకా ల్యాండ్స్ అమ్మకం కంపెనీ స్థాపించిన అనతి కాలంలోనే మూడు ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నాలుగవ ప్రాజెక్ట్ నూట యాభై ఎకరాలు వెలిగండ్లలో సేల్స్ జరుగుతున్నవి ఇరవై ఐదు సెంట్ల భూమి వంద ఎర్రచెందనం మొక్కలతో కలిపి కేవలం ఆరు లక్షలు మాత్రమే అనగా గజం కేవలం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం కంపెనీ అంబాసిడర్ సిహెచ్ శివరామకృష్ణ ఫోన్ నైన్ సిక్స్ వన్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరం गुरुः परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिम् हवामहे कविम् कवीनामुपमस्रमस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन्नो दिभिः सेदसाधनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजि नीवती శ్రీగురుభ్యోన్నమ శ్రీ మహాగణాధిపతిభ్యోన్నమ వాగ్దేవి మహా సరస్వత్యైన రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నెల మకర రాశి రాశి ఫలితాలు అక్టోబర్ నెల అంతా కూడా మకర రాశి వారికి అన్ని రంగాల్లో మకర రాశిలో ఉండేటువంటి అన్ని రంగంలో ఉండేవారికి కూడా బాగా ఉంటుంది అని చెప్పవచ్చు ఎలా చెప్తున్నామంటే గ్రహముల యొక్క అంటే మొత్తం తొమ్మిది గ్రహాలు ఉంటే తొమ్మిది గ్రహాల్లో చంద్రుడు ఎప్పుడు మారిపోతూ ఉంటాడు కాబట్టి అది దినఫలం చెప్పుకోవడానికి వీలవుతుంది మిగతా ఎనిమిది గ్రహాల యొక్క సంచారం కూడా తీసుకొని ఆ సంచార ప్రభావము ఈ మకర రాశి మీద ఎలా ఉంటుంది అనేటువంటిది బేరు చేసుకుని ఒక ఓవరాల్గా ముందర చెప్పుకుంటున్నాం తర్వాత మిగతా గ్రహ పరిస్థితులన్నీ కూడా ఒక్కొక్క గ్రహాన్నే తీసుకుని ఎలా ఉంటారు అనేది కూడా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ ప్రకారం అక్టోబర్ నెల మకర రాశి వారికి బాగా ఉంటుంది అన్ని రకాలుగాను పర్వాలేదు అన్ని రంగంలో ఉండే వాళ్ళు కూడా బాగానే ఉంటుంది ఇంతవరకు కూడా పరిష్కారం కానటువంటి అపరిష్కృతంగా ఉండేటువంటి యొక్క పనులన్నీ కూడా ఈ నెలలో పూర్తి చేయగలుగుతారు అవి చక్కగా జయప్రదంగా జరుగుతాయి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది ఆదాయం కూడా బాగానే ఉంటుంది ఆదాయానికి తగినటువంటి ఖర్చులు కూడా ఉంటాయి గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి అంటే వ్యయం చేస్తారని అర్థం కలిసి వస్తాయి సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టలు కూడా కలుగుతాయి మీ మాటకి విలువ కూడా ఎక్కువగా ఉంటుంది అంటే మీ సలహా సంప్రదింపులు కూడా తీసుకుంటారు అందువలన మీకు కుటుంబంలో కానీ సంఘంలో కానీ మీకు గౌరవ ప్రతిష్టలు ఉంటాయి మర్యాదలుగా ఉంటారు అందరూ కూడా మీ పట్ల తర్వాత మీరు మంచి మాట్లాడుతూ మాట్లాడేటటువంటి మీ తీరులో మార్పు వస్తుంది అందువలన మంచి విశేషాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి అయితే మీరు తగాదాలకి దూరంగా ఉండటం చాలా మంచిది ఈ నెల అంతా కూడా తలదూర్చకండి ఎవరైనా మీరు మధ్యవర్తిగా ఉండి కాస్త మీరు సహాయం చేయాలండి అంటే వద్దు ఈ నెలలో వద్దు ఎందుకంటే మీరు ఏది మాట్లాడినప్పటికీ కూడా అవతల వాళ్ళు అపార్థం చేసినటువంటి యొక్క సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ఎంత తక్కువగా మితంగా మాట్లాడితే అంత మంచిది ఎందుకంటే మీరు మంచి మాట్లాడినప్పటికీ కూడా మంచిగా మాట్లాడినప్పటికీ కూడా అవతల వాళ్ళు దాన్ని సరిగా అర్థం చేసుకోక తీసుకోకుండా ఉండేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం ఆన్సర్ టు ది పాయింట్గా ఉండటం సంయమనంతో వ్యవహరించడం చాలా మంచిది తర్వాత పెద్దవాళ్ళతో మీకు పరిచయాలు ఏర్పడతాయి అది మీ యొక్క అభివృద్ధికి భవిష్యత్తుకి బాగా పునాదులు వేస్తుంది తోడ్పడుతుంది ఆర్థికపరమైనటువంటి యొక్క ఇబ్బందులు కొద్ది కొద్దిగా మీరు అనుభవించినప్పటికీ కూడా అవి మెల్లిగా అవన్నీ కూడా తీరుతూ ఉంటాయి తర్వాత అలా ఏదైనా ఒకటి అలా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు అవి కూడా లాభంగానే ఉంటాయి క్షేమంగా మళ్ళీ వస్తారు శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి నూతన వస్తువు వస్త్ర లాభాలు ఏదో కొను కొనుగోలు చేస్తారన్నమాట కొన్ని కొన్ని మంచి విషయాలు ఇంటికి పనికొచ్చేటువంటి యొక్క ఉపకరణములు ఇలాంటి కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఎనిమిది తొమ్మిది మళ్ళా ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ముఖ్యమైనటువంటి యొక్క సంఘటనలు చోటు చేసుకునేటువంటి యొక్క సూచనలు కనపడుతున్నాయి ఇప్పుడు మనం రవి సంచారాన్ని తీసుకుందాం ఎలా ఉంటుంది రవి సంచారం రవి సంచ అసలు ఎవరు మీ రాశికి రవి మకర రాశి వారికి రవి అష్టమ స్థానాధిపతి అవుతాడు మీ రాశి వారికి రవి అష్టమ స్థానాధిపతి ఆయన ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు అయితే కన్యారాశికి అధిపతి ఎవరండి అంటే కన్యారాశికి అధిపతి బుధుడు ఇప్పుడు దాంట్లో సంచారం చేయబోయేటువంటి ఆయన రవి అంటే రవి బుధులు ఇద్దరు కూడా పరమమిత్రులు కనుక మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు రవి ఆరోగ్యం భాస్కరాదిచ్చేతున్నారు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఆరోగ్య స్థానంలో సంచారం చేయబోతూ ఉన్నాడు మనం అలా అర్థం చేసుకోవాలి ఎనిమిది అంటే రవి ఉంటే ఏముందండి అది మనం ఉపయోగమేం లేదండి అనేటువంటిది ఒకటి మనకి జనరల్గా అనుకుంటాం కానీ తీసుకోవటం ఎలా తీసుకుంటాం ఇప్పుడు అష్టమాధిపతి భాగ్యంలో సంచారం చేయబోతున్నాడు అది పూర్తి మిత్రక్షేత్రం అయింది ఇప్పుడు ఎలా అన్వయం చేస్తారు యూజువల్గా జనరల్గా రవి అష్టమ అష్టమాధిపతి కాబట్టి వాడు మనకి పెద్దగా ఉపయోగపడ్డామని మనం అనుకుంటాం కానీ అష్టమాధిపతి అయినటువంటి యొక్క రవి భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆ భాగ్యస్థానం అధిపతి అయినటువంటి యొక్క బుధుడు మిత్రుడవుతాడు ఇప్పుడు ఎలా చెప్పాలి శుభ ఫలితాన్ని ఇస్తాడని చెప్పాలి అంటే ఆరోగ్యాన్ని ఇస్తాడని చెప్పాలి ఎందుకంటే ఆయన భాగ్యం ఏం భాగ్యం ఇస్తాడు ఆయన ఆయన చేతిలో ఏమున్నది అసలు అన్నింటికంటే గొప్ప భాగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రవి అంటే మనకి ఎన్ని మేడలు మిద్దలు డబ్బులు బంగారం వెళ్ళి ఈ ఒక్కొక్క చోట ఒక్కొక్క పది పదిహేను బిల్డింగ్లు ఎన్నున్నప్పటికీ కూడా ఏమండి మీరు ఒక అర అర లీటర్ రోజు మొత్తం మీద ఒక అర లీటర్ మాత్రమే నీళ్ళు తాగాలి ఎందుకంటే ఎక్కువ తాగకూడదు అంటాడు అనుకోండి డాక్టర్ ఆయనకి అలాగే మీరు కారం తినకూడదండి ఉప్పులు మానేయాలండి బీపీ కూడా మీకు ఆస్టరేట్ బాగా అవుతుంది అని చెప్పిన అంటాడు షుగర్ కూడా లెవెల్స్ పెరిగిపోతున్నాయండి ఫాస్టింగ్ రెండు వందల యాభైకి వెళ్ళిపోతుందండి ఏం చెప్పని అంటాడు తీపి తినడానికి వీల్లేదు ఇంకా ఏమిటి ఏమిటి అనుభవిస్తాడు ఇవన్నీ ఏం చేసేవా అక్కడికి వస్తాయా ఏ మాత్రం అక్కడికి రావు అందు మరి ఎప్పుడు అక్కడికి వస్తాయి ఇవన్నీ కూడా ఆరోగ్యం ఉంటే ఇప్పుడు వంద రూపాయలతోటి ఏదో ఇంట్లో బియ్యం ఉప్పు పప్పు తీసుకెళ్తాడు ఏదో భార్య ఆ బిడ్డలు ఆయన ఆనందంగా తింటారు పడుకుంటారు కంటి రెండు నిద్ర వస్తుంది ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు వాడే అదృష్టవంతుడు ఇప్పుడు ఈ మే మేడలు మిద్దలు బంగారం వెండి ఇవన్నీ ఉండేటువంటి వాడికంటే కూడా ఆరోగ్యం అనేటువంటి వాడే ఆ భాగ్యవంతుడు కనుక అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఆరోగ్య భాగ్యం ఆరోగ్య భాగ్యాన్ని పొందటమే మహా అదృష్టం కాబట్టి అటువంటి అష్టమా స్థానం అంటే ఆరోగ్యస్థానం ఆరోగ్య స్థానాధిపతి అయినటువంటి యొక్క రవి భాగ్యస్థానంలో సంచారం చేయబోతున్నాడు అది వాడికి పూర్తి మిత్రక్షేత్రమైంది కాబట్టి ఆరోగ్యం బాగా ఉంటుంది అంటే అన్వయం చేయటంలో చాలా గొప్ప విశేషాలు ఉన్నాయి అది మనం అలా అర్థం చేసుకోవాలి మామూలుగా అర్థం చేయటానికి వీలు లేదు అందుకనే ప్రతి పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్లో ఆర్ అండ్ డి అని ఉంటుంది ఇప్పుడు రీసెర్చ్ చేస్తేనే కానీ పీహెచ్డీలు ఎవరిగా ఉంది అలాగే జ్యోతిష్ శాస్త్రంలో కూడా అన్వయం చేయటం చాలా గొప్ప విశేషం గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ ఆ అన్వయం చేసేటువంటి యొక్క స్థితి కలగదు అది కేవలం గురువుగారి యొక్క అనుగ్రహమే అటువంటి అన్వయం చేసుకుంటే మనం ఈ సంచారం బాగా ఉంటుంది మీకు సాధారణంగా మీకు ఈ నెలంతా అనారోగ్యం అండి అది చాలామంది చెప్పవచ్చు మీరు కూడా ఎక్కడో చదువుకుని ఉంటారు కానీ నా యొక్క ఉద్దేశం నా యొక్క అనాలసిస్ ప్రకారం ఇది ఆరోగ్య స్థానాధిపతి అయినటువంటి యొక్క రవి భాగ్యస్థానంలో సంచారం చేయబోతున్నాడు కాబట్టి ఆరోగ్యం బాగానే ఉంటుంది అని చెప్పాలి పదిహేడు అంటే ఫస్ట్ హాఫ్ పదిహేడు తర్వాత అంటే పదిహేడు రాత్రి అర్ధరాత్రి రెండు గంటల యాభై ఆరు నిమిషాల దగ్గర నుంచి తులారాశిలో ప్రవేశం చేస్తాడు రవి అది పదింటి సంచారం చేయబోతున్నాడు ఏమిటి పదింటి గోచార రవి గనక పదింటు సంచారం చేసినట్టయితే లాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం చూసారా కనుక ఏం లాభం ఇస్తాడు మళ్ళీ అదే ఆరోగ్య లాభమే కాబట్టి ఒకటి నుంచి పదిహేడు వరకు భాగ్యస్థానంలో ఉండి అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు రవి అలాగే పదిహేడు రాత్రి రెండు యాభై ఆరు నుంచి తులారాశిలో ప్రవేశించి పదింటు సంచారం చేసేటువంటి గోచార రవి లాభాన్ని ఇస్తాడని శాస్త్రం ప్రకారం చెప్పుకుంటే అది ఆరోగ్య లాభమే కాబట్టి మొత్తం మీద నెల అంతా కూడా ఆరోగ్య భాగ్యంగానే ఉంటుంది అంటే పెద్ద పెద్ద పూర్వం నుంచి బోరుడు అనారోగ్యాలతో బాధపడుతున్నవాడు ఒక్క మాటే లేచి ఆరోగ్యంగా తిరుగుతాడని కాదు మేము చెప్పగలిగినటువంటిది పూర్వం మీద నయంగా ఉంటాడు ఈ నెలలో కొత్త కొత్త అనారోగ్యాలు మాత్రం ధరిచారు అవి చెప్పాలి కాబట్టి మీకు రవి బాగుంది ఈ నెలలో తర్వాత కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది కుజగ్రహ సంచారం కుజుడు ఎవరు మీ రాశికి లాభాధిపతి లాభాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి వాడు కుజుడు మీ రాశికి ఇప్పుడు ఆయన ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఒకటి నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా కుజుడుగా కన్యా రాశిలోనే సంచారం చేయబోతూ ఉన్నాడు కన్యా రాశి ఇప్పుడు ఎప్పుడే చెప్పుకున్నా భాగ్యం భాగ్యరాశి అంటే లాభాధిపతి భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు లాభాధిపతి భాగ్యంలో సంచారం అంటే లాభం వచ్చేటువంటి దానికి భాగ్యం వస్తుంది అంటే ఇప్పుడు కుజుడికి ఏమిటి భాగ్యం ఏమిటి లాభం కుజుడి యొక్క మంత్రిత్వ శాఖలు ఏమిటి అంటే ఆయన యొక్క శాఖలు అది ఆధిపత్యం వహించేటువంటి యొక్క శాఖలు ఏంటంటే భూదేవి యొక్క కుమారుడు ఆయన కుజుడు కనుక పొలాలు స్థలాలు రియల్ ఎస్టేట్లు ఇవన్నీ కూడా ఆయన కిందవే కాబట్టి అదేదో మీరు కొంత ప్రయత్నం చేస్తారు సఫలీకృతులు అవుతారు అనేటువంటిది మనం చెప్పాలి భూగృహ లాభాలు ఉంటాయి అని చెప్పని చెప్పాలి ఇంకా ఆయన పోర్ట్ఫోలియోలు ఏమిటి వైద్యశాస్త్రానికి వచ్చినట్టయితే రక్త సంబంధమైనటువంటి యొక్క విశేషాలన్నీ కూడా కుజుడివే కాబట్టి ఆ రక్త సంబంధమైనటువంటి యొక్క ఎలర్జీ వ్యాధులు కానీ ఈ ఆర్డబ్ల్యూసి డబ్ల్యూబీసీ ఈ కౌంటింగ్ వీటిల్లో తేడాలు కానీ ఉండకుండా నార్మల్గా ఉంచుతాడు అని అర్థం చూసారా కాబట్టి ఆ భాగ్యం ఉన్నది మీకు కుజగ్రహ సంచారం మూలంగా అలాగే ఎలర్జీ వ్యాధులు కూడా పూర్వం ఏదైనా ఉండేటట్లయితే అవి కొద్దిగా దారికి వస్తాయి నయమవుతాయి అని చెప్పారు తర్వాత ఈ ఎబార్షన్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ ఇవన్నీ కూడా కుజుడు యొక్క చేతిలోనే ఉంటాయి అవి కూడా ఇప్పుడు గర్భిణీ స్త్రీలుగా ఉండేటువంటి వాడికి గర్భస్రావాలు కావు చక్కగా నార్మల్గా డెలివరీ అయ్యి సంతానవంతులు అవుతారు అని చెప్పని చెప్పారు తర్వాత ఇరవై ఒకటి రాత్రి రెండు గంటల ఆరు నిమిషాల దగ్గర నుంచి కూడా తులారాశిలో ప్రవేశం చేస్తారు కుజుడు అదేమిటి పదింటి సంచారం జరుగుతుంది తులారాశి అయితే తులారాశికి కూడా శుకుడు శుక్ర కుజులకి సామాన్యం పెృత్వం లేదు శత్రుత్వం లేదు సమురు వాళ్ళు అక్కడ తులారాశిలో సంచారం చేసినట్టు అంటే పదింటి సంచారం అవుతుంది పదింటి సంచారం అంటే చలనము అంటే స్థాన చలనం అని ఉంటుంది పర్వాలేదు వెళ్ళేసేవాడు బాగానే ఉంటుంది మీకు కానీ ఓవరాల్గా కుజగ్రహ సంచారం కూడా బాగానే ఉంది శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది అసలు శుక్రుడు ఎవరు మీ రాశికి మీ రాశికి శుక్రుడు ఐదు వాడు పంచమాధిపతి పంచమాధిపతి రాజస్థానాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు ఉన్నారు ఇప్పుడు ఉన్నారంటే అక్టోబర్ రెండు నుంచి ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల నుండి వృశ్చిక రాశిలో సంచారం చేయబోతు ఉన్నారు ఆయన వృశ్చిక రాశి వృశ్చిక రాశి మీకు ఏమవుతుంది మీ రాశికి లాభరాశి అవుతుంది అటువంటి లాభరాశిలోకి ఐదు వాడు సంచారం చేయబోతు ఉన్నాడు అంటే దానికి ఏం చెప్పాలి అంటే సంతానానికి ఐదు అంటే సంతానం కదండి కాబట్టి సంతానంకి రహస్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు లాభంలోకి సంచారం చేయబోతూ ఉన్నాడు నేను ఏం చెప్పగల మీకే తెలుసు ఇలా విడమర్చి మనం కనుక చెప్పుకోవడం ప్రారంభం చేసుకుంటే అన్నీ అవగతం అవుతాయి దీనికి ఏదో గురువుని తలుచుకుని ఎవరో ఒక గురువుని పెట్టుకుని వారిని తలుచుకుంటే ఇలా వినగా చదువుకోగా వింటూ ఉండగా మనకి కొన్ని విషయాలు అర్థమైపోతూ ఉంటాయి అంటే ఇప్పుడు మనకి పంచమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు పంచమం అంటే సంతాన స్థానం సంతాన స్థానాధిపతి అయినటువంటి చంద్రరీ చంద్ర చంద్రలగ్నాత్తు మనం చెప్పుకునేవి ఇవన్నీ కూడా అసలు ఒరిజినల్గా పుట్టినప్పుడు లగ్నాత్వం అది వేరు అది మెయిన్ ఇది కాదు ఊరికే మామూలుగా నామినల్గా ఏదో ఫైవ్ టు టెన్ పర్సెంట్ రిజల్ట్స్ ఇవి అటువంటి సంతాన స్థానాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు లాభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సౌఖ్యాన్ని ఇస్తాడు అంటే పుత్రుల ద్వారా మనకి సుఖ సంతోషాలను ఇస్తారు అంటే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు అభివృద్ధిలోకి వస్తే మనకి సుఖ సంతోషాలుగా ఉంటాయి అని చెప్పుకోవాలి తర్వాత రాజ్యస్థానాధిపతి కూడా శుక్రుడే రాజస్థానం అంటే ఏమిటి అంటే మన వృత్తి ఉద్యోగ వ్యాప ఇవన్నీ కూడా రాజ్యస్థానం అది లాభసాటిగా ఉంటుంది అని చెప్పాలి లాభస్థానంలో ఉన్నాడు మరి లాభవుతున్నాడు కదా పదకొండింటికి కాబట్టి ఆ స్థానం కూడా బాగుంటుంది తర్వాత శాస్త్రతీత్యా శుక్రుడు కనుక పదకొండో స్థానంలో కనుకుంటే సుఖ సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రవచనం కాబట్టి ఆ రీత్యా కూడా శుక్రుడు మీకు పూర్తి శుభుడుగా ఉన్నాడు బుధగ్రహ సంచారం ఏ విధంగా ఉంది అసలు బుధుడు ఏమంత్రా మీ రాశికి ఆరువాడు వాడు అంటే షష్టభాగ్యాధిపతి అవుతాడు షష్టభాగ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఎక్కడ సంచారం చేయబోతున్నారు కన్యారాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు కన్యారాశి అంటే తొమ్మిదింటు సంచారం చేయబోతూ ఉన్నాడు భాగ్యాధిపతి భాగ్యంలోనే సంచారం చేయబోతూ ఉన్నాడు ఇంకెందుకంటే నేను నేను చెప్పేది ఏంటంటే మీకు అర్థమైపోయింది వాటికి భాగ్యాధిపతి భాగ్యంలోనే సంచారం చేస్తున్నాడు అంటే కన్యా రాశికి అధిపతి అయినటువంటి యొక్క బోధుడు కన్యారాశిలోనే సంచారం చేయబోతూ ఉన్నాడు కాబట్టి ఆ శాస్త్రరీత్యా వాడు తొమ్మిదింటో సంచారం చేస్తే లేదా బుధుడు ఏ రాశి నుంచి అయినా సరే ఏ రాశి అయినా సరే తొమ్మిది అంటే కనుక సంచారం చేసినట్టయితే సుఖాన్ని ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం పైగా అతను ఆ బుధుడు విజ్ఞానవంతుడు సౌమ్యుడు కాబట్టి మాట తీరిని కొద్దిగా సౌమ్యతగా ముంచేట్టుగా చేస్తాడు అక్కడ పైగా వాడు మామూలుగా ఉన్నారా ఉచ్చస్థితిలో ఉన్నాడు బుధుడు అక్కడ కనుక పైగా అది వాడికి స్వక్షేత్రం ఇన్ని రకాలైనటువంటి విశేషాలతో బుధుడు మీ యొక్క రాశిలో సంచారం చేసు బుధ బుధ కన్యా రాశిలో సంచారం చేయబోతున్నాడు మకర రాశి వారికి అది భాగ్యరాశి అవుతుంది చాలా బాగా ఉంది ఇప్పుడు మరి గురువు గురువు గారు పెద్ద గ్రహాలు గురువు శని రాహు కేతులు వారి యొక్క సంచారం ఎలా ఉందో మనం చూసుకుందాం గురువు కిందటి నెల అంటే సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు దగ్గర నుంచి దేంటో సంచారం చేస్తున్నాడు మకర రాశిలో సంచారం ఉన్నారు ఇప్పుడు అంటే అక్కడ నీచపడ్డాడు అయితే నీచానికి భంగం జరిగింది ఎలా శని కూడా అక్కడే సంచారం చేస్తున్నాడు కాబట్టి శని సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు భేష్భావం సువర్ణమూర్తిగా సంచారం చేసేటువంటి యొక్క శనితో పాటు గురుగారు అక్కడికే వచ్చి ఆ రాశిలోకే వచ్చి మకర రాశిలోకే వచ్చి సంచారం చేయబోతున్నాడు కాబట్టి గురువుకి భంగం రాజయోగం పట్టింది ఆ రాజయోగం మకర రాశి వారికి పడుతుంది శని సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీకు ఏలినాడు శని దోషం ఏమాత్రం వర్తించదు అని చెప్పుకోవాలి మీకు ఆ భయమేమి అక్కర్లేదు శని దోషం అనేటువంటిది మీకు వర్తించదు లేదని చెప్పడానికి వీలు లేదు ఏలినాడు శని ఉన్నది అయినా మీకు ఏమి వర్తించదు అది ఈ రాశికి ఎందుకని మీకు ఆ శని మీ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క శని మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు ఒకటి వాడు ఒకటిలోనే సంచారం చేస్తున్నాడు వారు మకర రాశికి అధిపతి అయినటువంటి వాడు మకర రాశిలోనే సంచారం చేస్తున్నాడు ఇంకా ఏనాడు శని ఏమిటి తర్వాత సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు చాలా బాగుంటుంది అత్యంత శుభయోగం గురువుగారు కూడా మకర రాశిలోనే సంచారం చేస్తున్నాడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అది కూడా బాగానే ఉంటుంది కానీ ఇన్ని క్వా క్వాలిటీస్ మనం చెప్పుకున్నప్పటికీ కూడా విశేషములు చెప్పుకున్నప్పటికీ కూడా లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు గురువు అని చెప్తూ ఉన్నారు అయితే దానివల్ల ఏముంటుందంటే నైన్ నైంటీ పర్సెంట్ బాగానే ఉంటుంది కాస్త టెన్ పర్సెంట్ ఆయన ఇచ్చేటువంటి దాంట్లో తగ్గుతుంది లోహమూర్తి కాబట్టి అంతేగాని మిగతా మిగతా విశేషాలన్నీ కూడా సెంటీ పర్సెంట్ రావడానికి అవకాశం ఉండదు కానీ నైంటీ పర్సెంట్ దాకా ఉండేటువంటి అవకాశం ఉంది తర్వాత రాజయోగంలో ఉన్నాడు ఆయన కాబట్టి లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా అది వర్తించదు అని మనం చెప్పుకోవాలి కాబట్టి ఆయన ఎవరు ధనకారకుడు ధనాదాయం బాగుంటుంది విద్యాకారకుడు విద్యా విద్యార్థులకి పర్వాలేదు అలాగే వాక్కారకుడు మంచి వాక్కుని ఇందాక కూడా చెప్పుకున్నాం మనం బుహుడు మూలంగా కూడా అది వస్తుందని చెప్పినని తర్వాత కుటుంబ కార్యక్రమ వివాహాది కార్యక్రమాలు జరుగుతాయి అన్ కానిటువంటి వాళ్ళకి అలాగే మరి భూ గృహ గృహలాభాలు కూడా కలుగుతాయి ఇంత కుజుడు మూలంగాను గురువుగారి మూలంగాను ఇన్ని విశేషాలు ఉన్నాయి గురు యొక్క సంచారం మూలంగా శని శని ఎవరు మీ రాస్యాధిపతి ద్వితీయాధిపతి కూడా ధనా ధనస్థానాధిపతి వాక్స్థానాధిపతి విద్యాస్థానాధిపతి కూడా శని మీకు అటువంటి శని సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఏళ్ళనాడు శని దోషం ఉండదు చాలా అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క శుభ ఫలితాన్ని మీరు పొందబోతుంటున్నారు శని సంచారం మూలంగాను మకర రాశివారు మీకు ఏలనాడుసిన దోషం వర్తించదు అది మాత్రం జ్ఞాపం పెట్టుకోండి ఏమాత్రం మీరు భయాందోళన చెందవలసినటువంటి అవసరం లేదు మకర రాశి వారికి పైగా మీకు మేలు చేస్తున్నాడు శని మీ రాశి వాళ్ళకి రాహు సంచారం ఎలా ఉంది రాహు ఇప్పుడు సంచారం వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అది వృషభం అంటే మకరం కుంభం మేనం మేషం వృషభం ఐదో స్థానం అంటే ఐదింట సంచారం చేస్తూ ఉండేటువంటి వాడు బాగానే ఉంటుంది కానీ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ మామూలు సామాన్యమైనటువంటి ఒక విషయాలు అది కూడా ఎందుకంటే ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు అని చెప్పాలి అలాగే కేతు యొక్క సంచారం ఎక్కడుందండి కేతువు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషిక రాశిలో అంటే వృష్టికి రాశి మీ మకర రాశికి ఏమవుతుందండి లాభరాశి అవుతుంది కాబట్టి కేతువు తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా లాభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ధన లాభాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్ర వచ్చిన ఇందాక రాహు తామ్రమూర్తిగా ఉంటే మనకి సామాన్యంగా ఉంటుందని చెప్పిన అనుకున్నాం కానీ అదే కేతువు తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా వృశ్చిక రాశిలో లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ధన లాభాన్ని ఇస్తాడు అలాగే ఇంకా ఈయన కేతు ఏమిటంటే ఆధ్యాత్మికం వాది కాబట్టి ఆధ్యాత్మికత దైవము బలము ఇలాంటివి చూసుకోవడం అవి కూడా ఉంటాయి తర్వాత కనుక మంచి కార్యక్రమాలు చేద్దాం అనేటువంటి యొక్క ధార్మికతను మీలో ప్రవేశపెడతాడు ఇవి ఉచ్చ స్థితిలో లాభరాశిలో కేతు గ్రహం యొక్క సంచారం ఫలితాలు ఈ యొక్క మకర రాశి వారికి ఇప్పుడు మనం అసలు ఈ యొక్క సంచారంలో విద్యార్థులకి ఏ విధంగా ఉంటుంది అని మనం చూసుకుందాం వాళ్ళకి పర్వాలేదు అంటే గురుబలం పెద్దగా లేదు కానీ మొత్తానికి పర్వాలేదు కాబట్టి కొద్దిగా శ్రమపడం విద్యార్థులు మంచి మంచి అనుకున్న ర్యాంకులు వస్తాయి తర్వాత వ్యాపారాలు కూడా పర్వాలేదు గురువు యొక్క అనుగ్రహం ఉంది శని సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి వ్యాపారాలు అన్నీ కూడా బాగుంటాయి ఉపాధ్యాయులు కూడా పర్వాలేదు అట్లాగే వ్యవసాయదారులకి కుజగ్రహ అనుగ్రహం బాగా ఉంది కాబట్టి వ్యవసాయదారులకి బాగానే ఉంటుంది స్త్రీలకి కళాకారులకి శుక్రుడి యొక్క అనుగ్రహం చాలా సంపూర్ణంగా ఉంది కాబట్టి శుక్రగ్రహ సంచారం అద్భుతంగా ఉంది కాబట్టి వాళ్ళకి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది స్త్రీలకి కళాకారులకి వాళ్ళకి అలాగే న్యాయవాదులకి కూడా రవి యొక్క సంచారం బాగా ఉంది కాబట్టి న్యాయవాదులకి బాగా ఉంటుంది అలాగే వైద్యులకి కుజుడు యొక్క సంచారం బాగుంది కాబట్టి వైద్య వృత్తిలో వాళ్ళకి కుజుడు యొక్క సంచారం మూలంగా బాగానే ఉంటుంది చేతి వృత్తి వాళ్ళకి కూడా బాగా ఉంటుంది ఇప్పుడు మాసాధిపతుల గురించి మనం చెప్పుకుందాం మాసాధిపతులు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అంటే ప్రతి నక్షత్రానికి కూడా ఇప్పుడు ఈ ఎనిమిది గ్రహాలు కనసం చాలా భాగం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహం ఆ నెలకి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క నక్షత్రానికి అధిపతిగా ఉంటాడు ఒక్కో నెలకి ఆయన ఒక నెల మాత్రం ఉంటాడు ఒక నెల ఒక నెలకి ఒక నక్షత్రానికి ఆయన మాసాధిపతిగా ఉంటాడు ఆయన్ని కూడా ప్రశంస చేసుకోవాలి మనం ఆయన వాళ్ళు ఎవరున్నారో ఏం చేసుకోవాలి కూడా చెప్పుకుందాం ఉత్తరాషాఢ నక్షత్రానికి ఇప్పుడు ఒకటి నుంచి ఏడవ తారీఖు వరకు కుజుడు ఎనిమిది తర్వాత నుంచి బుధుడు మాసాధిపతిగా ఉంటారు అంటే మీరు సూర్య ఆరాధన చేసుకోండి సూర్యుని యొక్క అనుగ్రహం పొందాలి అందువల్ల ఆదిత్యహృద స్తోత్రం లేదా సూర్యాయమూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామావళి అలాగే ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని కనీసం కొనోటంది పర్యాములు జపం చేసుకోండి కలిసి వస్తుంది ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి చక్కగా ఆ శంకరాచార్యులు వారిది అది ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను ఇది అది యూట్యూబ్లోకి వెళ్తే మీకు వస్తుంది చక్కగా ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి చదువుకోండి చక్కగా పండితులు పైన చదివారిది అది కూడా మీరు సాహిత్యం కూడా పైన కనపడుతూనే ఉంటుంది మీరు కూడా చదువుకోండి దాన్ని అదే మీరు కూడా అంటానికి కూడా ఉపయోగపడుతుంది అదే గురువు గారి ఉపదేశంగా మీరు భావించుకుని వారితో పాటు కానండి ఆ ముప్పై మూడు శ్లోకాలు కూడా చదువుకోండి తర్వాత విష్ణు సహసనామం పారాయణం చేసుకోండి ఇవి మీకు కావాల్సినటువంటిది శ్రవణ నక్షత్రం వారికి ఒకటి నుంచి ఏడు దాకా బుధుడు ఎనిమిది తర్వాత నుంచి గురుడు ఇద్దరు కూడా శుభుడే బాగానే ఉంది చక్కగా ఏం ప్రాబ్లం లేదు అయినప్పటికీ కూడా లక్ష్మీ అష్టోత్రాన్ని పారాయణం చేసుకోండి అలాగే విష్ణు సహస్రామం పారాయణం చేయండి గురు స్తోత్రాన్ని చదువుకోండి దేవానాంశన హీనాంశన ఉంది అది చదువుకోండి ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి ధనిష్ట నక్షత్రం వారికి వారికి ఒకటి నుంచి ఏడు దాకా కూడా గురువు మాసాధిపతిగా ఉంటాడు ఎనిమిది తర్వాత నుంచి చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు ఇద్దరు కూడా శుభగ్రహాలే వారు కూడా ధనిష్ట నక్షత్రం వారు చక్కగా కుజ కోసం అని చెప్పినని వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి ఆ శంకరాచార్య వారిది ముప్పై మూడు శ్లోకాలు అలాగే గురు యొక్క స్తోత్రాన్ని కూడా చదువుకోండి దేవానాలు హీనాంశ ఆది నవగ్రహ స్తోత్రాల్లో గురు స్తోత్రం మీరు చదువుకోండి తర్వాత లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి ఇవి ఈ నాంట్లో ఉండే మకర రాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రానికి మాసాధిపతులుగా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ నక్షత్రాల అధిపతులను కూడా దృష్టిలో పెట్టుకుని చెప్పినటువంటి యొక్క విశేషాలు తర్వాత అదృష్ట సంఖ్య ఎనిమిది మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది సోమ శుక్ర శనివారాలు వీరికి కలిసి వస్తాయి మకర రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనా సుఖనోభంతు స్వస్తి